అందరికీ నమస్కారం రాశి ఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి ఈ రోజు మీరు ఆనందంలో ఏం చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నీ చేసేస్తారు మీ సానుకూలతావాదంతోనూ పైకు మీకు గల నమ్మకంతోనూ ఇతరులను మెప్పించగలుగుతారు ఈ రోజు ఈ రాశిలో ఉన్న వారికి వారి యొక్క సంతానం వల్ల ఆర్థిక ప్రయోజనాలు అయితే కలుగుతాయి మీ సంతానంను చూసి మీరు గర్వపడతారు యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమాలలో నిమగ్నం అవ్వడానికి ఇది మంచి సమయము రొమాన్స్ అనేది మీ ప్రియమైన వ్యక్తి డిమాండ్ వలన వెనుక సీటుకు నెట్టి వేయబడుతుంది ఈ రోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మీ వైవాహిక జీవితం చాలా బోరింగ్ గా సాగుతోంది మీకు తెలుస్తోంది అలా కానీ మీరు కాస్త ఎగ్జైటింగ్ గా మార్చుకోవడానికి ప్రయత్నాలు అయితే చేయండి కుటుంబం అనేది జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి భాగము మీరు కుటుంబంతో కలిసి బయటకు వెళ్లి ఆనందంగా గడపడానికి ప్రయత్నాలు చేయండి గొప్ప ప్రేమ జీవితం కోసము ఒక రాగి జాడిలో ఎరుపు పూలు ఉంచండి మీరు ఒక తీర్పును చెప్పేటప్పుడు ఇతరుల భావాల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ద పెట్టండి ఏ తప్పు నిర్ణయమైనా మీ చే చేయబడితే అది వారికి వ్యతిరేకంగా మాత్రమే కాదు మీకు మానసిక టెన్షన్ ను కూడా కలిగిస్తుంది ఈ రోజు ఈ రాశిలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు లాభిస్తాయి వారి యొక్క ఆర్థిక స్థితి కుదుటపడుతుంది దూర ప్రాంతాల నుండి అనుకుని వార్త కుటుంబం అంతటికి ఉద్వేగాన్ని కలిగించేది రావచ్చు మీ స్నేహితుని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకి మీకుంటే జోరు పెరిగి రాయి దొల్లుతున్నట్లుగా కొట్టుకుంటుంది వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘకాలంగా ఫలవంతం కాగలదు ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడబోతారు పగటి కళలు అంత చెడ్డవి కావు ఇవి కొన్ని సృష్ణాత్మకత ఆలోచనలను అందిస్తాయి ఈరోజు మీరు వీటితో సమయాన్ని ఈ ఈరోజు చూసినట్లయితే మీరు వృత్తులను గౌరవించడం వారికి ఆహారాన్ని అందచేయడం చేయాలి పేద వృత్తులకు ఆరోగ్యం ఉపయోగకరంగా ఉంటుంది మీరు ఆరోగ్యపరంగా చాలా వృద్ధి అనేది సంపాదిస్తారు దీనివల్ల మీ పెద్దల యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి సంతానంపై కూడా మీరు శ్రద్ద వహించాల్సిన రోజుగా గుర్తించండి మీ వైవాహిక జీవితంపై ప్రభావాన్ని నేరుగా ఉండేటటువంటి విషయాలను మీకు అవి ఆందోళన కలిగిస్తాయి కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క తెలియని వారి నుండి ధనాన్ని మీరు సంపాదిస్తారు దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు అయితే తొలగిపోతాయనే చెప్పారు మీ అంచనాల మేరకు ఉండటంలో విఫలమైనటువంటి వాటికి నిరాశకు గురి చేస్తారు మీరు వారిని ఉత్సాహపరిచి మీ కళలు నెరవేర్చేలా చూడాల్సి ఉంటుంది ప్రేమ అనే అందమైన చాక్లెట్ ను ఈ రోజు మీరు రుచి చూడబోతున్నారు ఈ రోజు మీరు ఒక స్టార్ లాగా ప్రవర్తిస్తారు మెప్పు పొందగల పనులను చేస్తారు మీ జీవిత భాగస్వామి మీకోసం ఏదో చాలా స్పెషల్ ప్లాన్ చేస్తారు దాంతో ఈ రోజు మీకు చాలా అద్భుతంగా గడుస్తుంది ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు అన్ని ముఖ్యమైన కాగితాలను వస్తువులను సరిచూసుకోండి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు అప్యాయత కోసం మత సంబంధ సంస్థలకు బియ్యము చక్కెర పాలు వంటి చంద్ర సంబంధిత వస్తువులను దానం చేయండి జీవితం పట్ల ఉదార ఉదాతమైన ధోరణి పెంపొందించుకోండి మీకు అంత మంచిగా శుభం కలుగుతుంది ఆటంకాలు తొలగిపోతాయి మీ జీవన స్థితిగతుల పట్ల నేరం ఆపాదించడం గాని నిరాశ చెందడం గాని చేయకండి ఎందుకంటే హీనమైన ఆలోచనల వల్ల జీవితం ఆధుర్యం నాశనం అవుతుంది సంతృప్తికరమైనటువంటి జీవితం కొరకు మీ ఆశను కూడా ఇది నాశనం చేస్తుంది ఈ విధంగా ఉన్నట్లయితే మీరు మీ మీ మీకు నమ్మకం ఉండడం ఎంతో ముఖ్యం తోబుట్టు లొక్క సహ సహకారాల వల్ల ఆర్థిక ప్రయోజనాలు అందుకునే అవకాశాలున్నాయి లక్కీ సంఖ్య తొంభై తొమ్మిది లక్కీ కలర్ అయితే మరి నారింజ నేడు పరిహారంలో జిల్లేరు చెట్టు వేరుని మీ ఇంటి ముందు తగిలించాలి ఈ విధంగా తగిలించడం వల్ల మీ మీద ఎవరైనా ప్రయోగాలు చేసినా కూడా ఆ ప్రయోగాలు మీకు చేరవు ఇక తిరిగి వారికే చేరుతాయి నరదృష్టి ఇచ్చే అసూయ మీకు తగలకుండా హాని ఏ విధమైనటువంటి హాని మీద చేరకుండా మీకు శుభప్రదంగా ఉంటుంది తర్వాత మహావిష్ణు ఆలయ దర్శనం చేసుకోండి ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో